నీ ముఖ్యమంత్రి దగ్గర
అభివృద్ధి చేయి మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా నర్సంపేట రోడ్డు మీద వస్తుంటే నడుములు ఎండిపోయే పరిస్థితి ఉంది కనుక ఇప్పటికైనా మార్చండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ परेशान भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष विज्ञप्ति अने दी यात्र मोदी केवल संजय गारे का संजय गार दील तो पाट पोलिंग बूत पाताई मूड जिल्ला कोत्ताई सुमार 12 जिल्ला 186 मंडला 505,000 ओट्लनु पर्यवेक्षिस्तुन्ना सुमार 25,000 मंदी 25 प्रभारी सैन्यं इवाल संजय गारी वेंट नडुस्तुन्नदी. मित्रुलारा संजय गारु रंगंलोकोच्चिनंटे वारु वन सैड अनि चेप्पुकुंटुन्नारु. ప్రత్యేకమైన ఒక ఓటు హక్కు మనం అందరికి కలిగి ఉన్నాం. మామూలు పౌరులందరికీ సర్పంచ్ కో కౌన్సిలర్ కో ఎమ్మెల్యే కో ఎంపి కో ఓట్లు ఉంటాయి. కానీ మనందరికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాంగ రూపకర్తలు ఒక అదనపు స్పెషల్ ఓటును ఇచ్చారు. ఈ ఓటును ఎందుకు ఇచ్చారంటే పాలకులు ఏం చేస్తున్నారు, ఏ మార్గంలో పోతున్నారు, ఏ విధమైన విధానాలు అనుసరిస్తున్నారు, ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, అప్పుడప్పుడు వాళ్ళకు ఒక శూలం లాగా కుచ్చడానికే ఈ యొక్క గ్రాడ్యుయేట్ సంఘ ఎన్నికల్లో ఓటు హక్కు ఇచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, చేసరికి అన్ని మొడాలు పెట్టకట్టు ఉండాలి. పనులు ఉన్నాయని అందరి పనులు ఉన్నాయని అందరికి ఉన్నాయా? రెండు చేతులు ఉన్నాయన్న, రెండు చేతులు పైకెత్తాలే, పటపట పటపట పనులు దొరకాలి. కేసరికి అన్ని కావాలి. రెండు చేతులు ఎత్తున్నాడు ఒకసారి గట్టిగా ఎత్తున్నాడు. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी. अद्भुत सन्नीश चूड लेको मन मत लक्ष्या मे मत ले नमें सिद्धांत कोसम नक्स लाइट प्राण त्यागन चीजें नमें जे कोसम प्राण त्यागन कमल पूजा नेको वाल बलिदान मेवेन आ लक्षा नेरवे बाध्यता कार्यकर्ता मन मुझे लक्ष्य मेरा आ लक्ष्य कोसम मन पे इपड़की चाल मंद सीनियर नायक अनारो्यम आरोग्य मन अरे तम युवक इला गोलकोट कि काशाबी रेपड़ी आड़स्टर आ अद्भुत सन्वेशा मैं कलार चूड़ी वाली चुनाव आ लक्षा नेवेदा लेदा पक्का गट्टी मैं नेवेदा लेदा अंदर कष्ट पे कदा अंदर व्यापार पे व्यापार मन उद्योग पे उद्योग मन उद्योग उद्योग అందుకే ఆ లక్ష్యాన్ని నిర్వచించడానికి ముందస్తుగా మన ప్రియమేంద్రని యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. కేసీఆర్ సార్ అన్న మన రాష్ట్రంలో ఉండడానికి బాధపడుతున్నాడు. వాడు పక్క రాష్ట్రంలో కేసీఆర్ సార్ అబ్బా దేవుడు అందగాడు ముక్కు మంచి ఉంటుంది, ముఖం మంచి ఉంటుంది. ఈ అందగాడు మా రాష్ట్రంలో ఎందుకు ఉంటారని చెప్పి పక్క రాష్ట్రంలో బాధపడుతున్నాడు. ముఖం మంచి అంటాడు. నేను చెప్పిన బిడ్డ ఏ రాష్ట్రం కూడా చెప్పు, నేనే భుజం మీద మోసుకుపోయి అప్పగెప్తాను. నేను మా వెంకటేశ్వర స్వామికి తోమాల సేవ ఇస్తాం కదా, తోమాల సేవ ఇస్తాం, పల్లకీ చేస్తాం, మంచి పూల వరుస గుర్పించుకోమే మేము అప్పగిస్తాం. వాళ్ళు చదువుకోండి, మాకు ఏమద్దు, వద్దా మనకు అవసరం. కేసీఆర్ సార్ అవసరమా అని అవసరమా? అందుకే మనం కేసీఆర్ సవాల్ చేసిన నీకు తోమానస పూజ చేస్తాం పక్క. దేని నిష్పత్తులేడే అన్న, బియ్యం పైసలు కిలోకి రూపాయి మీరు కడతారు, అవునా కాదా? కడుతున్నా లేదా? కిలోకి రూపాయి కేసీఆర్ సార్ కడుతున్నాడు. కానీ 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచం లెక్కన వస్తుందా? వస్తుందా?
కానీ 29 రూపాయలు ఇలా నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఇస్తారు ఇస్తలేరా? ఇస్తారు ఇస్తలేరా? 29 రూపాయలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఫోటో పెడతారా? గద్దమ్మ కూడా కేసీఆర్ సార్ ఫోటో రేషన్ శాఖ పెట్టుకుని ఒక్కసారి చూడరాను. టాయిలెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ఆడ కూడా ఫోటో అయినదే. హరితారం చెట్లు హరితారం పైసలు కూడా మోడీ సమిస్తున్నాడు, ఆడ కూడా ఆయన ఫోటోనే. రైతు వేదిక పైసలు మనమే ఇస్తున్నాం, ఆడ కూడా ఆయన పైసలే, ఆయన ఫోటోలే. పైపు నీళ్లకు నీళ్ళ పైసలు కే మోడీ గారు ఇస్తున్నారు, ఆడ కూడా కేసీఆర్ సార్ పైసలే. కమ్యూనిటీలకు పైసలు మనమే ఇస్తున్నాం, కేసీఆర్ సార్ ఫోటోనే. ఇక లాస్ట్కు వాళ్ళని సమాజ చేసే శ్మశాన వాటికి పైసలు కూడా మనమే ఇస్తున్నాం, ఆడ కూడా ఆ ఫోటోలే. ఇలా పైసలు మనయన్న, పైసలు మనయితే ఇలా వాళ్ళు జల్సా చేస్తున్నారు. ఇలా ఇదే వరంగల్ కార్పొరేషన్కి ఎలా స్మార్ట్ సిటీకి కేంద్రం 196 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఎన్నిచ్చింది? ఎన్నిచ్చింది? 196 కోట్ల రూపాయలను 3 సంవత్సరాల క్రితం ఇస్తే మొత్తం నిధులు దారి మళ్ళిస్తే ఇలా కనీసం స్మార్ట్ సిటీ అయ్యే పరిస్థితి వరంగల్ లేదు, కరీంనగర్ లేదు. నేను మన హైదరాబాద్ నిలబెడితే వాళ్ళు నిన్న కాకమన్నా 196 కోట్ల రిలీజ్ చేసి తప్ప మన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన 196 కోట్ల వాటా మాత్రం ఇంతవరకు ఇస్తలేదు. కేంద్ర ప్రాజెక్టు ఇక్కడ అమలు చేస్తున్నారన్న, కేంద్ర ప్రాజెక్టుకు స్థలాలు ఇస్తలేరు, కేంద్ర ప్రాజెక్టుకు వీళ్ళ వాటా ఇస్తలేరు. ఎందుకు ఇస్తారంటే కమిషన్ దుబ్బరని చెప్పేలా, మోడీ గారికి పేరెస్తో చెప్పేలా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కేంద్ర ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం చేసే దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాన్ని ఒక్కసారి గుర్తుకోండి. వీళ్ళకి ఎన్ని రోజులు గుర్తురాలే, నిన్న కూడా అన్నాడు ఐటీఐఆర్ అట, ఐటీఐఆర్ శాంక్షన్ చేసిన తర్వాత కనీసం కేంద్రం లెటర్ రాస్తే ఏ లెటర్ని స్పందించలే కేంద్రం వల్లనే ఐటీఆర్ మీద అట. మొత్తం భండారం అంతా బయట పడితే నోరు మూసుకొని కూర్చొని మళ్ళా రైల్వే కోచ్ వచ్చారు, మళ్ళీ రైల్వే కోచ్ ఎలా ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మనం అన్న. 2015లో ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, దాని ద్వారా దాదాపు 5000 మందికి ఈ ఓరుగల్లో ఈ పరిసర ప్రాంతాల్లో జిల్లాలో 5000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించేలా ఒరాలింగ్ ఫ్యాక్టరీ ఇస్తే 2017 ఇస్తే ఇంతవరకు కనీసం స్థలాలు కేటాయించకపోతే మొన్న నేను పోయి నేను కిషన్ రెడ్డి వరంగల్ పోయి లొల్లి పెడితే మొన్న కూడా పోయి స్థలాలు ఇచ్చారు. ఇలా ఇప్పుడు స్థలం వేయకుంటే ఆ కోచ్ అది కూడా పోయేది పని. ఇలా వీళ్ళు స్థలాలు వేయకుండా వీళ్ళు వాటా వేయకుండా టైం పాస్ చేస్తే అలా ఎమ్మెల్సీ ఎన్నిక రాగానే కొత్త దుకాణం సడేషన్ లెటర్ల మీద లెటర్లు రాసేలా మేధావులను నమ్మించి మోసం చేసే ప్రయత్నం మన టీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్న. కేంద్రం వేయడానికి సిద్ధంగా ఉంది అలా, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వడానికి సిద్ధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా వేయడానికి సిద్ధం లేదు. కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి అలా లెటర్ల పేరుతో అలా డ్రామాలు చేస్తున్నాడని డ్రామారావు కంపెనీకి ఇవాళ అయ్య వారసుడు కొడుకు వారసుడు జూటా బాబ్ జూటా పేట. అవంతలాడంలో కేసీఆర్ ఏ క్రమం అంటే 10 నెంబర్ కేటీఆర్ కేటీఆర్ ఇలా రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయాన్ని ఒక్కసారి మేధావులు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇన్ని రోజులు లెటర్లు ఎందుకు రాలే? ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కదా వంగి వంగి దండాలు పెట్టింది కదా, మంత్రులు ఢిల్లీకి వెళ్ళి కదా వంగి వంగి దండాలు పెట్టారు కదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలే, ఐటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలే, తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్ట్ వస్తానికి ఎందుకు మాట్లాడలే? ఆ రోజు మాట్లాడని మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేధావి వర్గంలో అయోమయం సృష్టించడానికి ఎలా లేఖల పేరుతోని ఇలా ఎన్నికలనే తప్పుదారి పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఎన్ని డ్రామాలు ఇస్తున్నా ఎన్ని నాటకాలన్నా కూడా ఇలా మేధావి వర్గం మర్చిపోదన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎవరు కొట్లాడినా మీకోసం, మీకోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మీ సమస్యల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం జీలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ శ్రీధరన్న నిక్కడ శ్రీధరన్న మీకోసం రాముని కోసం జైలుకి వెళ్ళాన, రావు పద్మకర్ రాముని కోసం జైలుకి వెళ్ళన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అరాచక పాలన జరగాలి, ఇలాంటి రాక్షస పాలన జరగాలి. ఒకే రోజు ఒకే కేసులో దాదాపు 53 మంది నాయకులను కార్యకర్తలను జైలుకి పంపిన దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ పట్టుబడితో దుర్మార్గుడి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అలా పీఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, పీఆర్సీ ఊసేతలే, పీఆర్సీనే మర్చిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మర్చిపోయిందా లేదా? మర్చిపోయాడా లేదా? పీఆర్సీ ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అయ్యారిగాలే, పీఆర్సీ ఊసేతలే. ఇలా అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలు పెన్షన్దారులు మా దగ్గరకు వచ్చి మా కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే లేదన్నా మీరు కష్టపడుతున్నారు,
తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మ పేరుతోని ఉద్యమాన్ని వృద్ధుతం చేసుకొనకండి. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దాలని భావించి మీకు న్యాయం చేయడానికి మేము ఉద్యమిస్తాం అని చెప్పి మాట ఇచ్చినంత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లి గల్లిలో గ్రామ గ్రామంలో మండలంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నర్సంపై నడిపోతున్నాం. మన కలెక్టరేట్ ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తే ఇలా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేశారన్నా, మీ పిఆర్సీ కోసం మేము కొట్లాడితే మా కార్యకర్తల చేతులు విరిగినాయన్నా, మా కార్యకర్తల కాళ్ళు విరిగినాయి, మా కార్యకర్తలు అరెస్ట్ చేసి నాన్ బేలబుల్ కేసు పెట్టిన దుర్మార్గ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి గుర్తుంచుకోరన్నా, మీ పిఆర్సీ కోసం మేము ఉద్యమం చేస్తే మమ్మల్ని లాఠీ దెబ్బలతో కొట్ట ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారా, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా, ఒక్కసారి ఉపాధ్యాయ పెన్షన్ దాన్ని ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నల్గొండ నడిపోతున్న మా శ్రీనివాస్ గౌడ్ అనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలా నిరుద్యోగ భృతి 78,000 ఇవ్వాల్సిందే, ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాల్సిందే, ఒక్కొక్క నిరుద్యోగికి 26 నెలగా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇస్తారు కాబట్టి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే. మన నల్గొండ నడిపోతున్న కలెక్టరేట్ ముట్టడిస్తే మా శ్రీనివాస్ గౌడ్తో పాటు అనేక మంది కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి వల్ల కాళ్ళు చేతులు విరగొట్టి దాదాపు ఇరవై రోజుల పాటు అలా 18 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 20 రోజుల పాటు జైల్లో ఉంచిన దుర్మార్గ ప్రభుత్వం అన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దేశం కోసం త్యాగాలు మీరు ఏం చేయాలన్నా, ఇంకా ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీని త్యాగం చేయమంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయమంటారు, తెలంగాణలో ఉన్న మేధావి వర్గం ఒక్కసారి ఆలోచన. త్యాగాలు భయపడతాను మేము, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది, అవినీతి పాలన కొనసాగుతున్నది, కుటుంబ పాలన కొనసాగుతున్నది, మోసపూరితమైన వాగ్దానాలతో మోసపూరితమైన విధానంతో అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని రాజ్యమిత్రుడికి ఒక రాక్షసుడికి రాజకీయ సమావేశ దమ్ము ధైర్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్న పేదోళ్ళు మాకు అండగా ఉన్నారన్న, దుబ్బాకలో పేదోళ్ళందరూ ఓటు బ్యాంక్ మారిరు, జిహెచ్ఎంసీలో పేదోళ్ళందరూ ఓటు బ్యాంక్ మారిరు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించిరు, ఆదరించిరు, అభిమానించిరు, వేసుకుంటారండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, టిఆర్ఎస్ పార్టీ గడ్డలను బద్దలు కొట్టండి, మీ ద్వారానే ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టండి అని చెప్పి వాళ్ళ పేద ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్న విషయాన్ని ఈ గ్రాడ్యుయేట్స్ ఫోటోస్ ఒక్కసారి గుర్తుంచుకోగలనా, యుద్ధాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ యుద్ధాన్ని మధ్యలో ఆపేటువంటి అవకాశం దయచేసి ఇవ్వకండి. మీరందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి, యుద్ధాన్ని కొనసాగించే అవకాశం మాకివ్వండి, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మీరు కనుక తప్పుడు నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ కళ్ళు నెత్తికెత్తాయి, అహంకారానికి హద్దు లేకుండా పోతున్న విషయాన్ని మేధావి వర్గం ఉండొచ్చండి. అలా గెలిచే పార్టీకి ఓటేయండి, ఈ పార్టీ ఈయన దగ్గర ఆయన దగ్గర ఈ దగ్గర ఆ దగ్గర అని చెప్పి దయచేసి మీ ఓటును వృధా చేసుకోండి. అలా వృధా చేసుకోకుండా మన భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మీ పిఆర్సీ రాదు, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలవకుంటే మీకు నిరుద్యోగ భృతి రాదు, మీకు నోటిఫికేషన్స్ రావు, మన టీఆర్ఎస్ పార్టీ ఆగడాల కత్తుంటుంది. ఎలా ఇలా తెలంగాణ ప్రజల్లో మన మనుషుల ప్రాణాలకే గ్యారంటీ ఉండదన్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం అంచాలి. మీ నిర్ణయం కోసం తెలంగాణ సమాజం ఎదురుస్తుందన్న, అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేసే ఈ మహోద్యమంలో ఈ మహాసంగ్రామంలో ఈ ధర్మ కార్యంలో ప్రతి మేధావి మీ ఓటు హక్కును మీ ఓటును భారతీయ జనతా పార్టీ వైపు వేసి ఇలా మా ప్రేమేంద్రను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీరు ఏదైతే అనుకున్న ఆశయం సాధించాలనుకుంటారో ఆ సాధించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తించాల్సిందిగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, హోంగార్డు కానిస్టేబుల్ ఎత్తలేడు, కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ ఎత్తలేడు, ఎడి కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎత్తలేడు, ఏఎస్ఐ ఎస్ఐ ఎత్తలేడు, ఎస్ఐ సిఐ ఎత్తలేడు, సిఐ డిఎస్పి ఎత్తలేడు, ఈ డిఎస్పి కూడా ఎత్తలేడు. వాళ్ళ ప్రమోషన్ అంటే ఆ డిస్ట్రిక్ట్ గారి పరిస్థితి అది, ఎవరికి ఏ వర్గం కూడా సంతోషం లేదన్న. సంతోషం ఉన్నది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం జెల్సాలు చేస్తారు, ఫుల్ హంగామా వేస్తున్నారు, కోట్లకు పడిగెత్తరు, తరతరాలు బతికే విధంగా కోట్లకు పడిగెత్తరు, అన్నీ
అన్నిటి పక్కా పైసా పైసా కక్కిస్తా బిడ్డ నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ భయపడుతున్నాడు అన్న. ఇప్పుడు ఏమనుకుంటు కేసీఆర్ అంటే నా ముఖ్యమంత్రి లేకుండా కానీ చేయడం మాత్రం అవ్వదు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేయండి, సింగిల్ ఓటు వేయండి, మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు సింగిల్ ఓటు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఎలా ఇలా కేసీఆర్ సార్ కార్పొరేట్ కాళ్ళకి ఎట్లా వంతవలసి వస్తాడో నా ప్రేమేంద్రన్న శాసన మండలి సాక్షిగా బల్ల గుద్ది గల్ల వట్టి అడిగేద్దామన్న వ్యక్తి ప్రేమేంద్ర ఇవ్వండి. మీ టీఆర్సీ కోసం మా ప్రేమేంద్రను మాట్లాడతాడు, మీ నిరుద్యోగ బుద్ధి కోసం మా ప్రేమేంద్ర మాట్లాడతాడు, ఇలా నోటిఫికేషన్ కోసం నా ప్రేమేంద్రను మాట్లాడతాడు, ఇలా కార్పొరేట్ ప్రైవేట్ ఉపాధ్యాయులు టీచర్ల శాలరీస్ కోసం నా ప్రేమేంద్రను మాట్లాడతాడు. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరి కొట్టు తమ్ముళ్ళు ఈ జోష్ ఇప్పటికే పనిచేయదు. ఈ నెల 14వ తారీఖు వరకు మీ ఉద్యోగాలు పక్క పెట్టండి, వ్యాపారాలు పక్క పెట్టండి, మీ సొంత పనులు పక్క పెట్టండి, గల్లి గెల్లో తిరగండి. అలా ప్రతి ఓటర్ కలవండి. అలా మన లక్ష్యం ఈ నెల 14వ తారీఖు నాడు ఎట్టి పస్టులో 2 MLC స్థానాల్లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడం. తద్వారా 2023లో గోల్కొండ కిలోమీటర్ కాశాము జెండాను రేపటికి ఒక ద్వారా రహదారి నిర్మించడానికి మీరందరూ కంకణ పద్ధతులై ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ తప్పకుండా కష్టపడి పనిచేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తానని చెప్పి విశ్వసిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.